కరోనా సమయంలో రియల్ హీరోగా మారిన నటుడు సోను సూద్ ఇప్పుడు నిర్మాతగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం, ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సమయంలో వేలాది మందికి సాయం చేసిన సినీ నటుడు సోను సూద్ రియల్ హీరోగా నిలిచాడు. రియల్ లైఫ్ లో విలన్ గా ఆకట్టుకున్న సోను సూద్ రియల్ లైఫ్ లో హీరో అయ్యారు. ఎంతో మంది పేదలకు అండగా నిలిచి ఆపద్ బాంధవుడిగా మారాడు. ఈ నేపథ్యంలో సోను సూద్ ఆత్మకథతో ఐఎమ్ నో మోసయ్య అనే పేరు మీద పుస్తకం వచ్చింది. సోను సూద్ సేవలను చూసి ప్రజలు వలసదారుల మోసయ్య అని కొనియాడు. ఈ పుస్తకాన్ని మెగా స్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఇప్పటికే వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీగా ఉన్న సోను సూద్ ఇకపై నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. తాజాగా సోను సూద్ సొంతంగా ఒక బ్యానర్ ని మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయం గురించి ఆయన చెబుతూ, ప్రజలలో స్ఫూర్తిని నింపే కథలతో సినిమాలు తీయాలన్న ఆలోచన ఉంది, అందుకే నిర్మాణ సంస్థలు మొదలు పెట్టాను. ఇప్పటికే పలు కథా చర్చలు జరుగుతున్నాయి, త్వరలోనే మా బ్యానర్ నుండి మంచి సినిమా వస్తుంది అని చెప్పారు. సో మరి నిర్మాతగా సోను సూద్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.